ఇంకా బీజిఎం కూడా చాలా బాగా కుదిరింది. చిన్నగారు అండి, చిన్నగారు ఎలా వచ్చాడంటే, నేను ఇక్కడ ఒక అబ్బాయికి అడ్వాన్స్ ఇచ్చానండి మ్యూజిక్ చేయమని. అయితే అబ్బాయికి రీ రికార్డింగ్ రావట్లా, సినిమా అయిన తర్వాత ఫైనల్ కాపీకి ముందు రీ రికార్డింగ్ తెలియట్లేదు. అడ్వాన్స్ కూడా ఇచ్చాను, ఇస్తే అతను నేను వెళ్ళి ఒక రీల్ చూస్తుంటే టింగ్ టింగ్ అని ఏదో కొడుతున్నాడు. అది ఇది కాదయ్యా రీ రికార్డింగ్, దీనికి ఎలివేషన్ కావాలి, కొంచెం ఆ మూడు బాగా పట్టుకోవాలి, నీకు రీ రికార్డింగ్ రాదు కదా అన్న. ఇలాగే రాదండి అన్నాడు. అయితే మరి నా అడ్వాన్స్ నాకు వెనక్కి ఇచ్చేసి నేను వదులుకునే స్థితిలో లేదు నా ప్రాజెక్టు అని అన్న. అలాగేనండి అని చెప్పేసి స్పాట్లో 70,000 ఇచ్చేసాడు. 2 డేస్ తర్వాత 30,000 గూగుల్ పే చేసాడు. ఓకే, అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఎవరో చెన్నైలో నాకు తెలిసిన మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు, అతని దగ్గరికి వెళ్ళా. అతని దగ్గరికి వెళితే అతను బడ్జెట్ ఎక్కువ చెప్తున్నాడు. ఓకే, బడ్జెట్ అనేది నెగోషియబుల్, బట్ మరి నేను రీ రికార్డింగ్ అన్ని రోజులు నీతో పాటు ఉంటానయ్యా అన్న. దానికి అతను వద్దని, మీరెందుకు ఉండడం నాకు, నేను మళ్ళీ ఇంకెవరి దగ్గరికి వెళ్తాను కదా, ఇదంతా పట్టుకొని నేను ఒక్కడిని చేసేది కాదు కదా అన్నాడు. అంటే ఎవరి దగ్గరికి వెళ్తా అన్న, కీబోర్డ్ ప్లేయర్స్ ఉంటారు కదండి, ప్రోగ్రామర్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి కదా అన్నాడు. అప్పుడు అనిపించింది ఇతను మళ్ళీ ఎవరి దగ్గరికి వెళ్ళేలా ఉంటే అతని దగ్గరికే నేను వెళ్ళిపోతే పాలా అంతే అని చిన్నగారు గురించి తెలుసు. ఆయన 200 సినిమాలకు రీ రికార్డింగ్ చేశాడు, రీ రికార్డింగ్ మాస్టర్ ఆయన, పెద్ద పెద్ద వాళ్ళు అందరికీ ఆయనే చేస్తాడు, అందరికీ తెలిసింది మన ఇండస్ట్రీలో. ఆయన దగ్గరికి వెళ్ళా, వెళ్తే ఆయనకి ఏంటంటే నా బడ్జెట్లో చేయడం అనేది ఆయనకి వింత, ఈ బడ్జెట్లో సినిమాకి రీ రికార్డింగ్ ఏం చేస్తామండి అన్నట్టుగా ఆయన ఒక సినిమా చూసిన తర్వాత చెప్తానన్నాడు. అప్పటికే సౌండ్ ఎఫెక్ట్స్ కూడా చేయించున్నాను, సౌండ్ ఎఫెక్ట్స్తో సింక్ చేసుకుని సినిమా చూసాడు. అది 3 రీల్స్ చూసేసరికి ఆయన ఓహ్ ఎక్సలెంట్గా తీసారండి, ఎక్కడ బోర్ కొడతలేదు, మనం చేద్దామండి అని అన్నాడు. అప్పుడు బడ్జెట్ అది మాట్లాడుకుని ఫైనలైజ్ చేసాం. ఆ సాంగ్స్ కూడా రీ రికార్డింగ్ అప్పుడు డిసైడ్ అయ్యి చేసి పెట్టినాయే, ముందు సాంగ్స్ లేవు, ఆ 2 సాంగ్స్ కూడా లేవు. ఓకే, తర్వాత ఆ టైర్ పంక్చర్ అప్పుడు సీన్లో నేను లగాన్లో సాంగ్ వేసాను, అవును, మిత్వా సున్ మిత్వా అనే పాట వేసాను. అయితే దానికి పర్మిషన్ కోసం అప్లై చేస్తే 6 లక్షలు అడిగారు. నా మ్యూజిక్ బడ్జెట్ అండి అది, అందుగురించి నేను సాంగ్ మళ్ళీ తెలుగులో మళ్ళీ సాంగ్ చేయించి అది బాగా పాపులర్ అయింది, అది సూపర్ హిట్ అయింది. మీకు ఆల్ రేడియో ఛానల్స్లో బాగా ప్లే అయింది, తర్వాత అమెజాన్ స్పాటిఫై వీటన్నిటిలో కూడా బాగా టాప్లోకి వచ్చింది అనమాట అండి. ట్రెండ్ అంటారు కదా, ట్రెండింగ్ అయింది అంటారు కదా, అలా వచ్చింది. హాయిగా ఉన్నాడు. పోస్ట్ ప్రొడక్షన్కి షూటింగ్కి ఎన్ని రోజులు పట్టిందండి? షూటింగ్కి వచ్చి 22 రోజులు చేశానండి. పోస్ట్ ప్రొడక్షన్ నేనేం చేశానంటే ఎడిటింగ్ ఫస్ట్ ఫినిష్ చేయగానే డబ్బింగ్ ఏం చేయకుండా ముందు డిఐ చేశానండి, ఎందుకంటే కెమెరామెన్ పంపించేయాలి, అతనికి మళ్ళీ వీసా వచ్చేసింది, అతను ఫారెన్ వెళ్ళిపోవాలి, ముందు డిఐ ఫినిష్ చేసి దాని తర్వాత డబ్బింగ్ అవన్నీ చేసుకుంటూ వచ్చానమాట. ఇదంతా మాకు ఎంత అండి కరెక్ట్గా డబ్బింగ్ షూటింగ్తో కలిపి అంతే 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 ఎక్కువ 2 నెలలు. ఇప్పుడు 100 కోట్లు పెట్టి సినిమాల కన్నా ఇంత సింపుల్గా చక్కగా చేయొచ్చు అనేది మీరు నిరూపించారు, ఒక ప్రయోగం. ఇది రిస్క్ అని అనిపించలేదు మీకు ఎక్కడ అసలు? అదే అని అంటే కంటెంట్ నమ్మానండి. అదే ఈ కంటెంట్ నాకు చెప్పిన ఫ్రెండ్స్ ఏమన్నారంటే ఒక క్యారెక్టర్తో తీసిన వరల్డ్లో చాలా సినిమాలు వచ్చినాయి, ఏది సక్సెస్ అవ్వాలా, ఏది అవ్వలేదు. నువ్వు అనవసరంగా రిస్క్లో పడతామో, ఒక పిల్లవాడు లైఫ్ కూడా ముడిపడి ఉంది, ఆలోచించబోయా అని చెప్పి అని నా వెల్ విషర్స్ ఒకటే అబ్బాయి వెల్ విషర్స్ అందరూ చెప్పారు. నేను ఏంటంటే ఇది ఆ సినిమాలన్నీ నేను కూడా చూసా, ఎందుకు ఫెయిల్ అయ్యి అనేది అది తర్వాత విషయం. నేను మన ఇంట్లో జరుగుతున్న కథ ఇది, మన ఇంట్లో మన అమ్మాయికి జరిగిన ఒక ప్రాబ్లం. అంటే ఏ సన్నివేశం ఒక ఆర్టిస్ట్ అని పెట్టుకోవాలనే ఆలోచన రాలేదా మీకు? ఫ్లాష్ బ్యాక్ లో కానీ ఏదన్నా కానీ ఒకటన్నా అసలు అసలు లేదండి. అదే బేసిక్ ఐడియాలోనే లేదు, ఐడియాలో లేదు. అందుకే మీకు పెట్రోల్ పోసేటప్పుడు కూడా ఆడి హ్యాండే చూపించాను, ఆ మనిషిని చూపించలే చూపించలే ఆ కార్డు మీదే సౌండ్ పడుతుంది, అమ్మ ఇంకో కార్డు ఇవ్వండి అంటే 2 సార్లు ట్రై చేశాను, అమ్మ కార్డు తీసుకోండి అని వాయిస్ వస్తుంది తప్పించి మనిషి ఫేస్ చూపించలేదు. అదే చూపించకూడదనే. కానీ డబ్బింగ్ చెప్పిన వాళ్ళ తండ్రిగా గోపరాజు రమణ గారు అమ్మను కదా, మిగతా వాళ్ళు ఎవరు? ప్రభావతి గారు తల్లి వేషానికి ప్రభావతి గారు. ఓకే, అంబాళం పార్థసారథి గారు అని చెప్పి అని ఆయన ఏసీపీ వేషానికి చేశారు. బీచరాజ్ శ్రీధర్ అని చెప్పి నా ఫ్రెండ్ ఆయన, ఆయన ఎస్ఐ విక్రమ్కి చెప్పాడు. డైరెక్టర్ రోనంకి గౌరీ, రోనంకి గౌరీ గుర్తుపెట్టారా? గౌరీ రోనంకి
అది పెళ్లి సందడి డైరెక్టర్. ఓకే. హీరోయిన్ ఫ్రెండ్ సాక్షికి చెప్పింది, మా జీవన్ ఏమో కిరణ్ అనే అబ్బాయికి చెప్పాడు. మిగతా ఆర్టిస్టులందరినీ నిశుంభిత అని బేగంపేటలో ఒక థియేటర్ ఉంది, ఆ థియేటర్లో ఆర్టిస్టులు అనమాట అండి వీళ్ళంతా. అట్లాగా ఆర్టిస్టులతో గారికి తనే చెప్పుకుంది. అమ్మాయి ఏమన్నా అసలు కోర్స్ చేసింది, యాక్టింగ్ కోర్స్ ఏమైనా చేసిందా? చైల్డ్ ఆర్టిస్ట్గా చేసింది అన్నారు. నాకు ఆ అమ్మాయి గురించి పెద్దగా తెలియదు కూడా. చైల్డ్ ఆర్టిస్ట్గా చేసిందట, బట్ తెలివైన అమ్మాయి అండి. అదే చాలా అంటే ఎంత బడ్జెట్ అయింది చెప్పాలండి ఓపెన్గా, మీరు ఏమైనా చెప్పగలరా? అదే చెప్తున్నాం కదండి మీకు, 73 lakhs ఏమో సెన్సార్ అయ్యే టైంకి అయిందండి. దాని తర్వాత పబ్లిసిటీ నేనే చేశా, అంటే పబ్లిసిటీ చేయకపోతే వెళ్ళదు, ఓటీటీ ఎవరు తీసుకోరని అన్నారు. ఓ 12 lakhs దాకా ఖర్చు పెట్టి పబ్లిసిటీ చేశాను, అంటే ఫస్ట్ లుక్ అని అదని ఇదని మూడు తరవులుగా. ఎవరో మన హరీష్ శంకర్ డైరెక్టర్ హరీష్ శంకర్ గారితో ఏమో ఇది పోస్టర్ రిలీజ్ చేశాను. తర్వాత ఏమో ట్రైలర్ ఏమో టీజర్ వచ్చి హరీష్ శంకర్ గారు చేశారు, ట్రైలర్ ఏమో మన వి వినాయక్ గారు చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ ఒకటి రిలీజ్ చేసాం, దాని తర్వాత ఫస్ట్ సాంగ్ రిలీజ్ ఒకటి, సెకండ్ సాంగ్ రిలీజ్ ఒకటి, ఇలాగ మూడు తడవలు 5 batches పబ్లిసిటీ చేసాం. ఈ దీంతో ఓటీటీ కొనేసుకుంటుందేమోనని ఎక్స్పెక్ట్ చేశాను. ఓకే. అది అవలా, దానికోసం 4 months వేస్ట్గా పోయింది. పోయిన తర్వాత ప్రైమ్ వీడియోస్ వాళ్ళు రిలీజ్ చేసుకుని వస్తే ఆలోచిద్దాం అన్నారు. ఇంకా తప్పలేదు, ఇంకా మళ్ళీ పబ్లిసిటీ, మళ్ళీ పీవీఆర్లో పెట్టి రిలీజ్ చేశాను. 40 screens ఎవ్రీడే 40 shows ఆంధ్ర తెలంగాణ చెన్నై సిటీ అండ్ బెంగళూరు. ఎవరికి తెలియదు కానీ ఓటీటీలో చూడంగానే ఇది అట్రాక్ట్ అయ్యి చూసాం. అండ్ నాకు విలేకర్స్ ప్రభు గారు ఉన్నారు కదా, ఆయన బాగా కోపడ్డాడు, ఏమంటే ఇంత మంచి సినిమా మీరు ఎంత పబ్లిక్ ఇంత తక్కువ టైంలో మాకు చూపించారేటండి, 21st release 19th show వేసాను. ఆయన కోపడ్డాడు. కొంచెం 10 రోజుల ముందు అయితే బాగా పబ్లిసిటీ అయ్యేదండి, జనం చూసేవారు కదా అని. సరే ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు, రేపొద్దునే ఇంటర్వ్యూకి పిలుస్తున్నాను వచ్చేయండి అన్నాడు. అదే పరిచయం నాకు, ఆయన సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యాడు అన్నమాట.